సినిమాలో స్టార్ హీరోయిన్లుగా ఉన్న వారు అటు స్పెషల్ సాంగ్స్ చేసేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే సినిమా మొత్తం నటించడానికి ఎంత పారితోషికమైతే తీసుకుంటూ ఉన్నారో కేవలం స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా అంతే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉండడం ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారుతూ ఉండటం అని చెప్పాలి అయితే ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో స్పెషల్ సాంగ్స్ అన్నిటికీ కేర్ ఆఫ్ అడెర్స్గా మారుతోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ ఉర్వశి రౌతల మొన్నటికి మొన్న చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేర్ వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అంటూ ఇక మెగా అభిమానులు అందరినీ కూడా ఉర్రుతలు ఈ ఇక ఈ పాట ఎంతలా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పవన్ కళ్యాణ్ తేజ్ కాంబోలో వస్తున్న బ్రో మూవీలో కూడా ఐటమ్ సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేసింది ఇక ఇప్పటికే ఈ ఐటమ్ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసుకుందట ఈ బాలీవుడ్ పామా ఇక అంతలోనే మరో పాన్ ఇండియా సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ ను కొట్టేసిందట బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఛాన్స్ కొట్టేసిందట ఊర్వశి పుష్ప వన్లో సమంత చేసిన ఐటమ్ సాంగ్ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పనే లేదు ఇక ఇప్పుడు అలాంటి సాంగ్ని రెండో లో కూడా ప్లాన్ చేశారట ఈ క్రమంలోనే ఊర్వశిని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది అయితే స్పెషల్ సాంగ్ కోసం ఈ బాలీవుడ్ చిన్నది గట్టిగానే డిమాండ్ చేసిందట ఏకంగా ఒక సాంగ్ కోసం ఆరు కోట్ల వరకు ఛార్జ్ చేస్తుందని టాక్ నడుస్తుంది అయితే ఉర్వశేని అంత ఇచ్చి మరీ ఎందుకు పెట్టుకుంటున్నారు అన్నది హాట్ టాపిక్గా మారింది ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టెంగ్ టంగ్ అని కొట్టేసేయండి